హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ షెకల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మేము తిరుపతికి అయితే వెళ్తున్నాం మహీంద్ర వేరీ కార్ తీసుకుని అయితే వెళ్తున్నాం ఈ కార్ మనల్ని మమ్మల్ని ఎంత ఘోరంగా సతా అంత ఘోరంగా సతా వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము బయలుదేరిన ఊరు వచ్చేసి తెలంగాణలోని నారాయణపేట నుంచి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకైతే బయలుదేరాము ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు మేము ఒక నైట్ కల్లా మేము ఇక్కడ రాయలసీమ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వెళ్ళాము టోల్ ప్లాజా దగ్గర ఎందుకు ఆపుకున్నామంటే మన ఫాస్ట్ ట్యాగ్లో అయితే బ్యాలెన్స్ అయితే లేవు బ్యాలెన్స్ వేసుకొని అక్కడ వెళ్దామని చెప్పేసి ఇక్కడ సైడ్కి అయితే ఆపుకున్నాము ఇక్కడ దూరంగా చూసుకున్న రాయలసీమ అది ఎక్స్ప్రెస్ పీవీటీ ఎల్టీడీ అనేది నాతో పాటు తిరుపతికి రుకి బాయ్ అయితే ఇచ్చాడు ఇప్పుడు మన రుకీబాయ్ బాయ్ ఒక స్టెప్ అయితే వేసాడు డ్యాన్స్ స్టెప్ అయితే వేస్తాడు ఒకసారి అయితే చూడండి ఓకే ఒక మళ్ళా ఇప్పట్లా కానీ ఇప్పట్లా కానీ డ్యాన్స్ చేసిండు డ్యాన్స్ డ్యాన్స్ చేయి చేయి ఇది ఒకసారి చేయి ఏదో ఒకసారి చేయంగా చేయి ఇట్లాను ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ అయితే చేసాము ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసేయమని మేము అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళడం స్టార్ట్ చేసాము కొద్దిగా ముందరికి వెళ్ళేసరికి అక్కడ మా ముందున్న బండిలో కూడా దాంట్లో ఫాస్ట్ ట్యాగ్ అయితే ఫైన్ చేయడం లేదు అందుకనే మళ్ళీ మేము రిటర్న్ అయితే వెనక్కి వచ్చాము సైడ్ లైన్లో అంటే పక్క లైన్లో చూసుకున్నట్లయితే అక్కడ అయితే ఖాళీ ప్లేస్ ఉంది మనోడు ఉండు ఇదే దాంట్లో తీసుకొచ్చాడు మేము మళ్ళీ అటులో ఎన్నికొచ్చేసి అటు లైన్లో అయితే తీసుకున్నాము అక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని మళ్ళీ సైడ్ ఉన్న లైన్లో అయితే వెళ్తున్నాము చూడండి ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది టోల్ ప్లాజా దాటి చాలా ముందరకైతే అయితే వచ్చేసాం ముందరకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు చిన్న సమస్య అయితే ఎదురైంది అదేంటంటే కార్ లైట్స్ ఉంటాయి కదా ఒకటి మాత్రమే ఫుల్గా ఆడుతుంది ఒకటి అయితే హాఫ్ ఆడుతుంది దీన్ని మార్పించడానికి మేము ఒక బ్యాటరీ షాప్ దగ్గర అయితే ఆపిచాము ఇక్కడ చూపిస్తాను బ్యాటరీ షాప్ కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ రాజు బ్యాటరీ షాప్ అండ్ ఎలక్ట్రిషియన్ వర్క్ అని ఇక్కడ బోర్డు అయితే చూస్తున్నారు కదా మేము ఇక్కడ అయితే ఇక్కడ చూసి ఎన్నో దగ్గర అయితే చూసి వెహికల్ అయితే ఆపి ఇక్కడైతే హెడ్లైట్స్ అయితే చూపిస్తున్నాము ఆయన అయితే దాన్ని రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు కొద్దిసేపు అయినాక రిజల్ట్ ఎలాగుందో అయితే వీడియోలు అయితే చూద్దాం కాసేపు అయిన తర్వాత చూస్తే ఆ కి సంబంధించిన ఫీజులు అనేది మొత్తం కాలిపోయినాయి ఇక్కడ చూస్తున్నాం కదా చాలా ఘోరంగా లైట్ కి సంబంధించిన ఫీజు అనేది ఇది మొత్తం కాలిపోవడం ద్వారా అసలు లైట్ అనేది సరిగా వెలగడం లేదు అందుకనే దాన్ని తీసేసి కొత్తగా అయితే వేసాడు అన్న తిరుపతికి వెళ్ళడానికి టైం అవుతుందంటే అన్న అయితే త్వర త్వరగా అయితే చేసి చేశాడు ఒకసారి హెడ్ ల్యాంప్స్ అయితే చూద్దాం ఎంత మంచిగా వెలుగుతున్నాయో మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు హెడ్ ల్యాంప్స్ అయితే చూడండి ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా వెలుగుతున్నాయి ఇంతకుముందు ఒక లైట్ డిమ్ ఒక లైట్ ఫుల్గా అయితే వెలుగుతుండే ఇప్పుడైతే క్లియర్గా వస్తున్నాయి ఎందుకంటే నైట్ టైం కాబట్టి సింగిల్ లైట్ ఉంటే అతలా ఎదుటి వచ్చే వెహికల్స్కి ఇది ఏదో సింగిల్ లైట్ అని బైక్ ఏదో వస్తుందని చెప్పి చిన్న వెహికల్ వస్తుందని చెప్పేసి పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకే నైట్ టైం రెండు లైట్స్ ఉంటే మంచిగా అని చెప్పేసి ఇదైతే అయితే చూపించేసాము మొత్తానికి లైట్స్ అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఇక్కడ నుంచి మేము త్వరగా వెళ్ళిపోవాలి హెడ్ లైట్ వేసుకున్నట్టు నుంచి కొద్దిగా ముందరికి బయలుదేరంగానే వర్షం అయితే ఫుల్గా దంచి కొడుతుంది వర్షం అయితే మామూలుగా పడట్లేదు రాయలసీమ తర్వాత చాలాసేపటికి మళ్ళీ ఒక టోల్ గేట్ అయితే వచ్చింది ఇక్కడ నైట్లో ఇంకా పేరు అయితే చదవలేదు టోల్ గేట్ ఏదో ఇది పేరు అయితే ఐడియా లేదు ఇక్కడికైతే ఇక్కడ వచ్చేసరికి అయితే వర్షం అయితే కొద్దిగా తక్కువ అయితే అయింది మేము ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళి ఎక్కడైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక సైడ్లో అయితే ఆపుకున్నాము అందరికీ బాగా ఆకలేంది కాబట్టి మేము ఇక్కడైతే హోటల్ దగ్గర అయితే ఆపాము చిన్న రోడ్ సైడ్ హోటల్ దగ్గర ఇక్కడ దోశ పూరి వడ ఇట్లా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి సరే అని చెప్పేసి ఇక్కడ సైడ్ కాపుకొని మనోలు అయితే లాగి చేస్తున్నారు దోశలు అయితే తింటున్నారు మనిషికి ఒక దోశ దోశ అయితే చాలా పెద్ద సైజులో అయితే ఉంది మొత్తానికి మేము టిఫిన్ అయితే చేసేసాం చాలా ఆకలైంది కాబట్టి మేము మొత్తానికి ఇక్కడ టిఫిన్ అయితే చేసి మెల్లగా అయితే బయలుదేరాము మా ఆకలి అయితే తీరిపోయింది చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ రుచి తాటిబెల్లం కాఫీ హల్వా దుకాణం అనేది ఇక్కడ ఉంది మేము వీటి దగ్గరికి వచ్చేసి మేమైతే మళ్ళీ తాటి బెల్లం అయితే తీసుకున్నాము తాటి బెల్లం అంటే ఛాయ్లో కల్పిస్తారు అన్నట్లు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కప్పులు తీసుకొని కప్పుల్లో ఫస్ట్ బెల్లం పౌడర్ అయితే వేస్తాడు బెల్లం పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా మిల్క్ కొద్దిగా టీ అయితే మనకు పోసి ఇవ్వడం జరుగుతుంది మేము ఇక్కడ చూస్తున్నాం కదా కొద్దిగా మిల్క్ అయితే కలిపాడు కలిపేసి మనకైతే ఇస్తున్నాడు అందులో చిన్న పుల్లల్లాంటిది ఇస్తాడు మనకి ఆ పుల్లతో ఇలా కలుపుకోవడమే కలుపుకోసిన తర్వాత ఇలా తాగడమే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది బెల్లం కూడా చాలా హెల్త్కి మంచిది తర్వాత బెల్లం టీ తాగిన తర్వాత మేము ఇక్కడ సప్తగిరి తనిఖీ కేంద్రం దగ్గర అంటే చెక్ పోస్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా చెక్ చేస్తారట్లు వెహికల్స్ మొత్తము అంటే చాలామంది వెహికల్స్ వెహికల్స్లో వైన్స్ అలాంటివి అలాంటివి ఏమైనా తీసుకెళ్తుంటారు కదా ఇట్లా తనిఖీ చేస్తారట్లు ఏమైనా పైకి ఏమైనా తీసుకెళ్తారా ఏందనేది అక్కడ చెక్ చేసిన తర్వాత మనం పైకి అనేది వదులుతారు అండ్ లైన్గా వెహికల్స్ అనేది వెళ్ళిపోతాయి పైకి అంటే కొండపైకి తిరుపతి దగ్గరికి వెళ్ళిపోతాయన్నట్లు కింది పైకి కార్స్ లైన్గా వెళ్తూనే ఉంటాయి చాలా అంటే చాలా మబ్బుగా ఉంటుంది ఇంకోటి వర్షం పడింది కాబట్టి చాలా అనేది చాలా ఇంకా చీకటి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇట్లా వెహికల్స్ అయితే లైన్గా ఒకటి మటో ఒకటి వెళ్తూనే ఉంటాయి మేము నైట్ లేట్ అయి వచ్చాం కాబట్టి మాకు టికెట్లు అయితే సరైన సమయానికి అయితే దొరకలేదు అయితే నైట్ మొత్తం మేము ఇక్కడ తిరుపతి దగ్గర రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము మార్నింగ్ లేవగానే ఇక్కడ మన రుక్కి బాయ్ చూడండి తిరుపతికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ వరాహస్వామి వెనక పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ పార్కింగ్లు అయితే ఆపేసి మొత్తం స్నానాలన్నీ ముగించుకొని దర్శనానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిన తర్వాత మా కార్ ట్రబుల్ ఇచ్చి మేము ముప్పు అయితే పడినాం నైట్ మొత్తం రోడ్ పైన అయితే పడుకున్నాం అది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంది వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్